పెట్టుకుండగా చనిపోయినట్టు ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్గా ఈ దేహం ఉండగాని మనం పరమాత్మగా ఉంటున్నాం కాబట్టి ఈ ఉపాధి ద్వారానే తెలియదు. దేహం లేకపోతే నీకు సంక్రాంతి లేదు, శివరాత్రి లేదు, ఉగాది లేదు, శ్రీరామనామం లేదు. ఏప్రిల్ 6 కదా ఉగాది లేదనుకోండి, పండుగలు అలా వద్దానంటే కాలక్రమంగా క్రమశిక్షణగా కాలం పని కాలం చేస్తుంటుంది, గ్రహాల పని గ్రహాలు చేస్తుంటాయి, పంచభూతాల పని పంచభూతాలు చేస్తుంటాయి. మరి నువ్వు అంటే జీవుడుగా లేనప్పుడు ఎన్ని పండుగలు వచ్చినా నీకు తెలియదు కదా, నువ్వు ఉంటేనే అవన్నీ ఉన్నాయి. నువ్వే లేకపోతే పండుగలు ఉన్నాయా, పబ్బాలు ఉన్నాయా? నువ్వు ఉంటేనే అన్నీ ఉన్నాయి, నువ్వే లేకపోతే ఏముంటాయి? నిజంగా రేపు ఉగాది ఉంటాము, మరి శ్రీరామనవమికి ఉంటాము. అంటే ఇన్ని నవములు జరిగినాయి, ఇన్ని ఉగాదులు జరిగినాయి, ఇంకా ఏంటి ఉన్నాయి కదా, ఇంకా ఏంటి కారణం ఏంటి? నువ్వు ఉంటే ఈ పండుగలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయ్యో వస్తానన్నారమ్మా, రాలేదమ్మా, పోయారమ్మా, ఏంటి ఎక్కడ పోయేది, వస్తారమ్మా, ఎక్కడికి వచ్చింది, ఎక్కడ పోయేది, ఎక్కడికి వచ్చింది చెప్పండి. ఊర్లు పేర్లు మారినాయి కానీ ఇవి అనంతత్వమే కదా. మీ ఊరు మా ఊరు అంటానికి ఏ ఊరైనా ఒకటే కదా, మరి ఏంటి కారణం? ఆ ఊరు ఈ ఊరు ఒక్కటే కదా, అక్కడ ఇక్కడ ఒకే చైతన్యం కదా, కానీ తెలియలేదు. ఇప్పుడు తెలియబడ్డది కదా, తెలియబడ్డాక ఇప్పుడు ఎలా ఉండాలి? రిలాక్స్గా ఉండాలి. బ్రతుకుండే చనిపోయినట్టు, అంటే బ్రతుకుంటే చనిపోయినట్టు అమ్మ మీరు ఉంటున్నారా అని మీరు అడగచ్చు. నేను వ్యవహారంలో మామూలుగానే మాట్లాడతాను, లేకపోతే మా ఇంట్లో హాస్పిటల్ తీసుకెళ్తా. ఒక్కటి ఆలోచించుకోండి, నాకు తెలుసున్నా కూడా వ్యవహారంలో మీకు తెలియని వాళ్ళకి మామూలుగానే మాట్లాడవలసి చెప్తాను. జ్ఞాని దగ్గర జ్ఞాన మాటలు మాట్లాడాలి, అజ్ఞానం దగ్గర అజ్ఞానం మాటలు మాట్లాడాలి. కానీ పాపం పుణ్యం మేమేమి ఏమి ఉండదు, ఎందుకంటే ఊరికే ఊరికే మాట్లాడతాం, లోపల నుంచి మాట్లాడతాం, కసి గిసి ఏముండదు. కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఉంటాయి, ఊరికే అలా మాట్లాడతాం.